టొరంటోలో ఖలిస్తానీల నిరసన ప్రతిగా త్రివర్ణ పతాకాలతో భారతీయుల ప్రదర్శన హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల బీభత్సం నదుల్లో ప్రవాహం పెరిగి అనేక చోట్ల తెగిపోయిన వంతెనలు రోడ్లు ఉత్తర ప్రదేశ్ లో దారుణం దళిత యువకుడితో చెప్పులు నాకించిన విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న తేజ్ పాల్ సింగ్ అనే వ్యక్తి ఏపీలోని గ్రామ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత రాష్ట్రంలో 18,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి వాలంటీర్లు కారణమని ఆరోపించిన పవన్ కళ్యాణ్ धोनी कैप्टेंसी रिकॉर्ड ने बदल कुछ इंग्लैंड कैप्टन रेंडु अंदला याबे परगुलु अंत को मिंचने टारगेट नु अत्यधिक सारे चेदिंचने कैप्टन का बेन स्टोक्स నేడు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 238 పాయింట్ల లాభంతో 65,518 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్ రైటిక డీటెయిల్స్ చూస్తే కెనడా లోని టొరంటోలో భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్తాన్ అనుకూల వాదులు ర్యాలీ చేపట్టారు జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని నరేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధిపతి ఎస్ఎఫ్జే నేత హర్దీప్ సింగ్ నిజర్ హత్యపై నిరసనకు దిగారు ఆయన హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు భారత జాతీయ జెండాను అవమానించేందుకు ప్రయత్నించారు అయితే టొరంటోలోని ప్రవాస భారతీయులు కూడా పోటీగా ప్రదర్శన చేపట్టారు భారతీయ జెండాలను చేతపట్టారు జై భారత్ మాత వందే మాతరం వంటి నినాదాలు చేశారు ఖలిస్తాన్ ర్యాలీని ప్రతిఘటించారు ఖలిస్తాన్లు సిక్కులు కాదు ఉగ్రవాదులు అన్న ప్లకార్డులను ప్రదర్శించారు హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి నదుల్లో ప్రవాహం పెరిగి అనేక చోట్ల వంతెనలు రోడ్లు తెగిపోయాయి కొండ చర్యలు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది పలు ఇళ్లు నేలమట్టం కాగా అనేక చోట్ల రైలు పట్టాలపైన కొండ చర్యలు విరిగిపడ్డాయి తాజాగా బియాస్ నదిపై కొట్లిని జోగిందార్ నగర్ కు కలిపే కున్కతార్ వంతెన కూలిపోయింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది శ్రీకాకుళం నియోజకవర్గ నగర్ కార్పొరేషన్ 80 ఫీట్ రోడ్ ఆనందమయ ఫంక్షన్ హాల్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ చోటాకి నాయుడు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘ అధ్యక్షులు మెట నాగరాజు పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘ అధ్యక్షులు పక్కి వేణుగోపాలరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసిన ఫోటోగ్రాఫర్లందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఈ స్టేట్ లో అంటే 16,60,000 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారని ఇందాక చెప్పారు అందరూ కూడా ఆనందంగా ఉన్నారా అంటే చెప్పలేను
అందుతుందో నాకైతే తెలియడం లేదు, కానీ ఇక ముందు దేవుడి దయ వల్ల రిషికొండ బీచ్ కి 20 రూపాయలు ప్రవేశ రుసుమును వసూలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు విశాఖ జిల్లా కమిటీ జగదాంబ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ అబీబ్ గంగారావు మాట్లాడుతూ దేశంలోనే సుందర నగరంగా విశాఖపట్నంకి ప్రత్యేక గుర్తింపు ఉందని, అందులో విశాఖపట్నం బీచ్ ముఖ్య భాగం అని తెలియజేస్తూ అటువంటి రిషికొండ బీచ్ సందర్శనకు ప్రవేశ రుసుము పెట్టడం అనేది సిగ్గుమాలిన చర్య అని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని, మొన్నటికి మొన్నే చెత్తపై పన్ను వేసి అపకీర్తి మూట కట్టుకున్న ప్రభుత్వం రుషికొండ బీచ్ పై ప్రవేశ రుసుము పెట్టడంతో పరాకాష్ఠకు చెందిందని అన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ వారికి అప్పజెబుతున్నారని, జీవీఎంసీ నిధులతో నిర్మించిన స్పోర్ట్స్ ఎడీనాను కూడా సామాన్యునికి అందుబాటులో లేని విధంగా ఫీజులు వసూలు చేసుకునేటట్టు ప్రైవేట్ వారికి అప్పజెప్పాలని, ఇప్పుడే విశాఖపట్నం పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి ప్రకటన మేరకు రాజధాని కనుక అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించలేకపోతున్నామని అన్నారు. రుషికొండ బీచ్ లో ఎవరైనా బీచ్ చూడడానికి వెళ్తే 20 రూపాయలు గవర్నమెంట్ వసూలు చేస్తుందట. ఏమైనా జగన్మోహన్ రెడ్డి సముద్రాన్ని తవ్వించాడా అండి? జగన్మోహన్ రెడ్డి వచ్చాకైనా ఈ సముద్రం వచ్చిందా? విశాఖపట్నానికి ప్రకృతి ఇచ్చిన వరం సముద్రం, అది చూడడానికి వెళ్తే డబ్బులు ఏటండి? ఇది పిచ్చి పాలన, పనికిమాలిన పాలన. మొత్తం రుషికొండ బీచ్లోకి ఎవరన్నా వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళకి 20 రూపాయలు ప్రవేశ రుసుము రాష్ట్ర ప్రభుత్వం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది పిచ్చి తొగ్గులకు పాలనని మరిపిస్తూ ఉన్నది. ఎవరైనా బీచ్లోకి లోపలికి వెళ్ళాలంటే 20 రూపాయలు కట్టాలి. ఇది తాత్కాలికం, ఇది 3 గంటలకు వరకే పరిమితం. తర్వాత ఆ తర్వాత ఒక అరపూట కానీ రుషికొండలోకి వెళ్ళాలంటే 50 రూపాయలు, రోజంతా బీచ్లో ఉండాలంటే 100 రూపాయలు ఫీజు కట్టాలి. గంటల ప్రకారం బీచ్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని. రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలు నిజం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రుషికొండ బీచ్ కు బ్లూ స్టార్ హోదా లభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని పేర్కొందని మంత్రి తెలియజేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని బీచ్ లో రుసుము వసూలు చేయడానికి రంగసిద్దమవుతున్న నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని అమర్నాథ్ స్పష్టం చేశారు. రుషికొండ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అనేక బీచ్ తో కంపేర్ చేస్తే బ్లూ ఫ్లాగ్ బీచ్ గా ప్రసిద్ధిగా వచ్చినటువంటి బీచ్ రుషికొండ. అంటే వన్ ఆఫ్ ద ఏదైతే జిఐ అంటారు కదా, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తుంటారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సుందరమైనటువంటి బీచెస్ లో భాగంగా బ్లూ ఫ్లాగ్ అనేటువంటి సర్టిఫికేషన్ కొన్ని బీచెస్ కి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉంటాయి. అందులో మన రుషికొండ బీచ్ ఒకటి. బహుశా నాకు తెలిసి, నాకు అవగాహన ఉండి ఆ ఉద్దేశంతో దాన్ని ఆ రకంగా మెయింటైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ డిసిషన్ ఏదన్నా తీసుకున్నారేమో అనేటువంటిది నేను కూడా ఈరోజు పత్రికల్లో చూశాను. ఎవరు కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి పెట్టడం జరిగింది. ఒకసారి పరిశీలి చేస్తాం. అంటే మరింతగా మెయింటైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తప్ప అదర్ ఉద్దేశం దాని మీద ఏ రెవెన్యూ వచ్చేస్తుందని చెప్పి అలా చేస్తారు చెప్పండి, నాకు తెలియదు. ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడిపై దాడి చేసి బలవంతంగా చెప్పులను నాకించారు, ఆపై గుంజీలు తీయిస్తూ మాటల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచంపై కూర్చున్న వ్యక్తి తన కాలి చెప్పులను రాజేంద్ర అనే దళిత యువకుడితో నాకించడం కనిపిస్తోంది. ఆపై బాధితుడు చోలు పట్టుకుని గుంజీలు తీయడం చూడొచ్చు. ఇదే సమయంలో నిందితుడు తీడుతూ బెదిరించడం కనిపిస్తోంది. వీడియో పోలీసుల దాకా చేరడంతో వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. వీడియోను పరిశీలించి నిందితుడిని తేజ్ పాల్ సింగ్ గా గుర్తించారు. విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తేజ్ పాల్ సింగ్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. మిలా
मिलाते भाई 10-16 भाई साहब तो ओकर बाद ले ले और पैसा ये 1200 दे दे हम बस मेरे अपने हाथ में अपने हाथ में गिनते हैं कितना ले 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 और ये नाम के दे ले इसको ले आते हैं। आंदोलन నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ కూతురు త్రిశమ్మ సోమవారం నాడు రైగుడు మండల పరిధిలోని ఆరేటిక్యాల గ్రామంలో పర్యటించి ప్రజలతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తను దామోదర రాజ నరసింహ కూతురిని తనను తాను పరిచయం చేసుకుంటూ గ్రామంలోని సందన చేసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ కష్టపడాలని అభివృద్ది చేసే నాయకులను గెలిపించుకోవాలని ముఖ్యంగా యువ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ పటేల్ పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ ఎంపీపీ సరోజన సాయిలు వైస్ ఎంపీపీ వెనీల వీరణ కోఆప్షన్ సభ్యులు చోటుమియా ఉపాధ్యక్షులు గుణ సంగమేశ్వర సిట్ యూత్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈశ్వరప్ప కృష్ణరావు వెంకట్రావు శంకర్రావు హనుమయ్య జ్ఞానేశ్వర్ మల్లప్ప గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ సంగమేష్ మోద క్షేత్రాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బౌద్ధ క్షేత్ర అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముదవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మి ఆదేశించారు. నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పర్యాటక రంగానికి తగిన గుర్తింపు లభిస్తోందని అన్నారు. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సన్ రైజ్ ఇట్లా పడ్డది అనుకో చూసేవాడికి ఎంత అందంగా ఉంటుంది. నా వెనక ఇది వీళ్ళు వీళ్ళంతా చెప్పుకుంటూ వస్తున్నారు. అమెరికా డాగ్లస్ నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన నాటా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో విజయవాడకు చెందిన డాక్టర్ కొండ వేణుగోపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య విభాగంలో సామాజిక సేవ అంశంపై నాటా 2023 అవార్డు అందుకున్నారు. డాక్టర్ కొండ వేణుగోపాల్ రెడ్డి స్కూల్ విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించారు. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడేవారు ప్రాణహాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఎలా దీర్ఘకాల ఆరోగ్యంగా ఉండాలని దానిపై అవగాహన తెలియజేశారు. కేవీఆర్ హాస్పిటల్ మరియు ట్రస్ట్ ద్వారా మధుమేహ వ్యాధిపై 5 పుస్తకాలు సవివరంగా తెలుగులో ప్రచురించారు. మధుమేహంపై ప్రచురించిన పుస్తకాలను స్కూల్ పిల్లలకు, మధుమేహ రోగులకు, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ అంశంపై 5 పుస్తకాలను సైతం వెలువరించారు. ఆల్ ఇండియా రేడియో టీవీ ఛానల్స్ అదే విధంగా వివిధ విద్యా సంస్థల వేదికలపై 5,000 పైచీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 2019లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని పొందారు. ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ డయాబెటాలజీలో పీజీ చేసిన ఈ ప్రముఖ వైద్యుడు విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై గారిచే గాంధీ పురస్కార్, 2021 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్, 2022 టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డ్ ప్రముఖమైనవి. వైద్యో నారాయణో హరి సూక్తిని అక్షర సత్యం చేస్తున్న డాక్టర్ కొండ వేణుగోపాల్ రెడ్డి గారికి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వినమ్రంగా స్వాగతం పలుకుతోంది. వైద్య సేవల విభాగంలో నాటా 2023 పురస్కారంతో వారిని సత్కరిస్తోంది.
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని కోరుతున్నాం. మెడిసిన్ కేటగిరీ గాను అవార్డుని పొందబోతున్న డాక్టర్ కొండా వేణుగోపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు ఒకసారి. కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ కొండా వేణుగోపాల్ రెడ్డి for winning the award of NATA from the category medicine. Smile Mother and Child Hospital vari adhvaryamlo adivaram Ajit Singh Nagar current office daggara uchita vaidya shibirani nirvahinchadam jarigindi. Chinna pillalu edurukuntunna samasyala gurinchi pedda vaallaku aneka rakala chikitsalaku Arogya Sri dwara uchitanga chikitsanu andistunnamani pramukha vaidya nipudulu Dr. Rajekar Babu telijesaru. Pedala aarogyam kosam tama aspatra nandu aneka sadupayalu kalpinchamani vivarincharu. రాజేకర్ బాబు అండి, ఇక్కడ స్మైల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య నిపుణుడు. ఇక్కడ ఈరోజు మన ఈ ఆదివారము మన మార్నింగ్ సెషన్లో అందరికీ చిన్నపిల్లలందరికీ అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు, ఆ తర్వాత జనరల్ మెడిసిన్, తర్వాత స్త్రీలకు సంబంధించి, తర్వాత చిన్నపిల్లల్లో ఆపరేషన్స్ ఎవరికైనా అయినా కూడా వీళ్ళందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశాము. ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఆల్రెడీ ఇప్పటికే మనకి 10:30 11 ఆ టైంకి ఆల్మోస్ట్ 50 మంది దాకా వచ్చేసారు. సో చాలా యాక్టివ్గా వస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో సోమవారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మార్కెట్ నందు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో కేవలం వాహనాలు మాత్రమే పార్కింగ్ చేయాలని, నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మార్కెట్లో ఉత్పత్తి అయిన చెత్తను మార్కెట్ నందు ఉంచిన ట్రాలీలో మాత్రమే వేయాలని, బయటపడేస్తే జరిమానా విధిస్తామని తెలియజేశారు. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మీకోసము ఆటోలను కానీ ట్రాక్టర్లను కానీ అందుబాటులో పెట్టారు. అందువల్ల మీ కూరగాయల షాపులోంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఒక డబ్బాలో పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్ పంపించినప్పుడు దానికి అందించండి. పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటూ ఉంటాయి. దీన్ని అందరూ పాటిస్తే ఇనగా మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. అదేవిధంగా దుకాణదారులందరూ కూడా గమనింపండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ప్రభుత్వము బ్యాన్ చేశారు కాబట్టి దాన్ని ఎవరు వాడొద్దు అనేసి పదే పదే చెప్తున్నాము. చాలా సార్లు దీని గురించి చెప్పడం అయింది. అందువల్ల ప్లాస్టిక్ ను వాడొద్దు, కవర్లు ఎవరు కూడా ఇవ్వద్దు. అలా ఇచ్చినటువంటి వాళ్ళను మేము ఫైన్ వేల తరుతుంది, లేదు వినము మేము అంటే కనుక. హైదరాబాద్ లో దోబీ ఘాట్ కు కేటాయించిన భూమిని పరిరక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలరెడ్డి రామరెడ్డి అన్నారు. హైదరాబాద్ మదర్ డైరీ ప్రాంతంలోని రజకుల దోబీ ఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. దోబీ ఘాట్ కు చెందిన 2 ఎకరాల భూమిలో ఎకరం భూమి ఆక్రమణకు గురైందని, ప్రస్తుతం ఉన్న 39 గుంటల భూమినైనా కాపాడాలని డిమాండ్ చేశారు. ఒక అంగుళం భూమి వదులుకోవద్దని, న్యాయబద్దంగా పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 39 గుంటల భూమిలో 20 గుంటల భూమి రికార్డులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములలో 58-59 జీవోల కింద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మోడల్ దోబీఘాట్గా మారుస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గురం శ్రీనివాసరెడ్డి, కళ్ళ సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ హయత్ నగర్ లో దోబీఘాట్ సమస్య గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇదివరకే 1 ఎకరా కబ్జా పెట్టి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి. ఇంతకుముందు ఇక్కడ 2 ఎకరాలు ఉండే గుర్రం శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు, డివిజన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా దీని మీద పోరాటం చేసింది. ఇదే కాకుండా చాలా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఈ 58-59 జీవోల కింద ఈ స్థానిక శాసనసభ్యుడు అమ్ముకుంటున్నాడో దాని మీద చాలా పోరాటం చేశారు. ఇది అదే కాకుండా మరి సుజాత కూడా బంజారా కాలనీలో 1 ఎకరన్నర పొలం అంబేద్కర్ భవన్ కడదామని, 1 ఎకరన్నర పొలాన్ని 1 ఎకరా జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మేము కొట్లాడంగా ఇంకా 1/2 ఎకర ఎక్కడ పోతుందని మళ్ళీ కొట్లాడితే ఇంకా కూడా 500 గజాలు పక్కకు తీసిపెట్టి 1/2 ఎకరాల 19 గుంటలు కలిపి ఇప్పుడు ఫెన్సింగ్ చేయించడం జరిగింది. నిన్న వీళ్ళ దోబీఘాట్తో పాటు ఆడ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ తెలంగాణ బిడ్డలం, సరే హిందూ సాంప్రదాయం హిందువులం, మనందరం తెలుగు బిడ్డలం. ఆత్మీయులు అంటే ఎవరండి? మన ఫ్యామిలీ,
మన అనుకునే మిత్రులు, మన శ్రేయస్సు కోరేవారు ఆత్మీయులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మేము ఇలా శత్రువులైపోయినాం. నీ ఓటమి కోసం కృషి చేసినటువంటి టీఆర్ఎస్ ఇలా ఆత్మీయులయ్యారు. వాళ్ళను ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకోవటం ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే ఇంతకన్నా నీచ మీద ఉందా సుధీర్ రెడ్డి గారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఆత్మీయ అనే అర్థమే దాన్ని మార్చేసావే, ఇంకెక్కడి నీకు ఆత్మీయ సమ్మేళనం? ఆత్మీయత అనే ప్రజలకు అర్థమే లేదు. నీవు అభివృద్ధి చేస్తావంటే మీరు నమ్ముతామా? కాబట్టి సుధీర్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ఈ దొంగ పనులు మానుకోండి, ఈ కబ్జాలు మానుకోండి. మీరు చెప్పినైతే కనీసం వాటిని నిర్మించగలిగితే, కాపాడితే ఇప్పటికీ సుధీర్ రెడ్డి కూడా నిజాయితీ పడని ఒప్పుకుంటాం. చాతరత పని చేసి చూపండి. జై కాంగ్రెస్. ఏపీలోని గ్రామ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 18,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి వాలంటీర్లు కారణమని ఆరోపించారు. వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఆడపిల్లల గురించి సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ పెద్దల హస్తం కూడా ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది, వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి, మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. వేంపల్లి రాయచోటి మార్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కోరారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను ఆదివారం తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా పాలనలో గతంలో లేని విధంగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. వేంపల్లి రాయచోటి మార్గాన్ని విస్తరించే పనులను 3 ఏళ్ల కిందట చేపట్టారని, ఇప్పటికైనా అసంతృప్తిగా ఉన్న పనులను సత్వరం పూర్తి చేయించాలని అన్నారు. రోడ్లు అనేటి నాగరికతకు ప్రగతికి ప్రతిరూపాలు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా తయారైనాయి. ఎక్కడో ఎందుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రస్తుతం మనం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేంపల్లి రాయచోటి రోడ్డులో ఉన్నాం. ఇది 3 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ కార్యక్రమం కింద ఉన్న రోడ్డును తవ్వారు. తర్వాత రోడ్డు వేయలేదు. పర్యవసానంగా ఉన్నమతి పోయి చంద్రమతి వచ్చిందన్నట్లుంది. కొండనాలకు మందు వేస్తే అసలు నాలుగు ఊడిపోయినట్టు తయారైపోయింది. గంట ప్రయాణానికి 2 గంటలు పడతా ఉంది. వాహనాలు వచ్చేసి షెడ్లకు పోతున్నాయి. వాహనాల్లో ప్రయాణించే వాహనదారులు హాస్పిటల్లో పాలవుతున్నారు. గర్భిణీ మనుషులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు ఒక్క 10 నిమిషాలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే ఆయనకే అర్థమవుతుంది ఆయన పాలనలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గం ఇడపలపాయలో ఉంటున్నారు. ఈరోజు రేపు కూడా ఈ 2 నెలల్లో ఒక్క 10 నిమిషాల సేపు ఈ రోడ్డు మీద ప్రయాణించాలని కాంగ్రెస్ పార్టీ ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఏపీ సీఎం జగన్ దళిత వ్యతిరేక చర్యలు అరాచక పాలన నచ్చకే తాను టీడీపీలో చేరానని మాజీ ఎస్పీజీ ఎస్పీ చిన్నస్వామి స్పష్టం చేశారు.
ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 మంది ప్రధానమంత్రుల వద్ద రక్షణ అధికారిగా పనిచేసిన తాను జగన్ మాటలు నమ్మి ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరానని చెప్పారు. జగన్ మాదిక సామాజిక వర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. నిన్నటి రోజు టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను నా సహచరులు పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నేరుగా మీ దగ్గరకు వచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రెస్ క్లబ్కి వచ్చాం. నేను నవంబర్ 1918లో వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పివి మిథున్ రెడ్డి గారు సమక్షంలో ద్వారా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగినది. నాకు అప్పటికే సర్వీసులో ఉంటూ ఫైవ్ ఇయర్స్ సెవెన్ మంత్స్ నా సర్వీస్ ఉంటూ విఆర్ఎస్ తీసుకొని నేను రావడం జరిగినది. నేను 8 మంది ప్రధానమంత్రులతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో హెడింగ్లీలో జరిగిన 3వ టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో 3 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో జట్టు అత్యధిక సార్లు 250 అంతకుమించిన టార్గెట్ను ఛేదించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని పేరున ఉండగా ఇప్పుడు ఆ రికార్డును స్టోక్స్ తుడిచిపెట్టేశాడు. స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు గత ఏడాది న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన 3 టెస్టుల మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా 277, 299, 296 పరుగుల టార్గెట్ను ఛేదించింది. అలాగే గతేడాది జూలైలో ఎడ్జ్బాస్ట్లో భారత్తో జరిగిన మ్యాచ్లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో స్టోక్స్ ఖాతాలోకి రికార్డు వచ్చి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలు ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 65,518 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 19,399 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.60 వద్ద కొనసాగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనడాలోని టొరంటోలో ఖలిస్తానీల నిరసన, ప్రతిగా త్రివర్ణ పతాకాలతో భారతీయుల ప్రదర్శన. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం, నదుల్లో ప్రవాహం పెరిగి అనేక చోట్ల తెగిపోయిన వంతెనలు, రోడ్లు. ఉత్తరప్రదేశ్లో దారుణం, దళిత యువకుడితో చెప్పులు నాకించిన విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న తేజ్ పాల్ సింగ్ అనే వ్యక్తి. ఏపీలోని గ్రామ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, రాష్ట్రంలో 18,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి వాలంటీర్లు కారణమని ఆరోపించిన పవన్ కళ్యాణ్. ధోని కెప్టెన్సీ రికార్డును బద్దలుకొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ 250 పరుగులు అంతకుమించిన టార్గెట్ను అత్యధిక సార్లు ఛేదించిన కెప్టెన్గా బెన్ స్టోక్స్.
నేడు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 238 పాయింట్ల లాభంతో 65,518 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.